అండ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్. హాయ్, దిస్ ఇస్ అజయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మొదలెట్టిన అన్న క్యాంటీన్ల మీద మనం ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ఇక్కడ వస్తున్న వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం మనం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్నా క్యాంటీన్లు మొదలయ్యాయి. ఇక్కడ మనం ఇప్పుడు విజయవాడ రామా టాకీస్ సెంటర్ దగ్గర ఉందాం మనం. దాదాపు 2000 SFTలో ఇక్కడ అన్నా క్యాంటీన్ భవన నిర్మాణం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. ఏ విధంగా ఉంది ఇక్కడ ఫుడ్? బాగుంది సార్. భోజనం ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పర్ఫెక్ట్గా ఉంది సార్. ఇబ్బందికరంగా లేదు. మాలాంటి లేబర్కి అనుకూలంగా అనుభూతిగా సహాయం చేస్తున్నారు సార్. ఇదివరకు ఎక్కడ తినేవాళ్ళు మీరు? ఎంత ఎన్ని రూపాయలు ఖర్చు అయ్యేది? మేము హోటల్లో తినేవాళ్ళం. 60 రూపాయలు 70 రూపాయలు అయ్యేది సార్ భోజనానికి. 60-70 రూపాయలు అయ్యేది. ఇప్పుడు 5 రూపాయలు భోజనం, 5 రూపాయలు టిఫిన్కి మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. ఓకే, మీరు చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడతారు చెప్పండి. మీరు ఏం పని చేస్తుంటారు? నేను కంప్యూటర్ చేస్తున్నానండి. ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ సంక్షేమ పథకంలో భాగంగా ఈ 5 రూపాయలకి భోజనం పెట్టడం వల్ల చాలామంది పేదవాళ్ళకి చాలా ఉపయోగకరమైంది ఇది. ఈ గవర్నమెంట్ కూడా నష్టమైనా కూడా చాలా పేదవాళ్ళు ఉపయోగపడుతుంది. బయట భోజనం చేయాలంటే ఈ టైంలో 70 రూపాయలు భోజనం, అలాంటిది 5 రూపాయలకి పప్పు సాంబారు పచ్చడి మంచి మంచి ఐటమ్స్ బాగుంటుంది. ఫుడ్ కూడా బాగుంది. గవర్నమెంట్ చంద్రబాబు బాగా మంచి సహాయం చేశారు పేదవాళ్ళకి. జై చంద్రబాబు, జై చంద్రబాబు. మీరు ఇక్కడ టిఫిన్ తీసుకుంటారా లేకపోతే లంచ్ డిన్నర్ కూడా తీసుకుంటారా? ఏమేమి తీసుకుంటారు? భోజనము మా పొద్దున టిఫిన్ కూడా చేస్తామండి. బాగుంటుంది, అంత బాగుందండి. ఓకే, ఈ క్యూలో మీకు ఎంత టైం పడుతుందండి అక్కడ దాకా వెళ్ళడం? కనీసం 1 గంట పడుతుందండి. పెద్ద క్యూ ఉంది, ఎక్కువ మంది వస్తారు. సార్, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఇది మంచిదే, కానీ కొని పొద్దున 7 నుంచి 9 దాకా టిఫిన్ అన్నారు. ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు వస్తారు డ్యూటీలు దొరకని వాళ్ళు, కేవలం 300 మందికి భోజనాలు. ఇప్పుడు భోజనాలు ఇక్కడ నిలబడ్డ వారికి ఎవరికి లేవు సార్. ఆయన పెట్టిన పథకం అయితే మంచిదే, కేవలం 300 మందికి భోజనాలు అంటే అది పద్ధతి కాదండి. పేదవాళ్ళకి పెడితే మంచిది. పెద్ద పెద్ద వాళ్ళు స్కూటర్లు వేసుకొని వచ్చి కూడా తింటున్నారు ఇక్కడ. మాకు డ్యూటీలు దొరక్క ఏదో 5 రూపాయలు పట్టుకొని వస్తే మాకు భోజనం లేదు. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది భోజనం. క్లోజ్, దేర్ ఈజ్ నో ఫుడ్. ఓకే, అంటే మార్నింగ్ కూడా మీకు టిఫిన్స్ దగ్గర కూడా ఇదే సమస్య ఉందా లేకపోతే భోజనాల దగ్గర ఈ సమస్య ఉందా? ఓన్లీ టిఫిన్ దగ్గర బాగానే పెడుతున్నారు సార్ 5 రూపాయలకి. భోజనం దగ్గర ఒక్కళ్ళు మాట్లాడండి. భోజనం దగ్గర సమస్య ఉంది సార్. మేము హోటల్ డ్యూటీలకు పోయేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మంచి పథకమే, కానీ గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చే ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాం, ఎవరికి భోజనం లేదు. వాట్ దేర్ ఫర్ నో యూస్ సార్? ఏముంది సార్ ఉపయోగం? భోజనం క్వాలిటీ ఏ విధంగా ఉంది? క్వాలిటీ సూపర్. కడుపు నిండా పెడుతున్నారు. 5 రూపాయలకి పెట్టింది ఏదో, కానీ పేదవాళ్ళకి సార్ క్వాలిటీ బాగానే ఉంది. ఏంటి 300 మందికి అంటున్నాడు, 2000 మంది వస్తున్నారు. అక్కడ ఏంటి పరిస్థితి? ఆకలి వచ్చేవాడు పేదవాడే కదా వచ్చేది, ఉన్నవాడు ఎవడన్నా వస్తాడా? రాడు. వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు 5 రూపాయలు భోజనానికి. ఉండవాడికి లేదు, ఉండవాడికి ఉంది కానీ పేదవాడికి లేదు. ఇప్పుడు నాకు లేదు, ఏంటి కేపరు అడుక్కున్నావు నాకు లేదు. ఓకే, ఇక్కడ విచిత్రమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్వాలిటీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అయితే క్వాలిటీ ఎక్కువగా ఉండేటప్పటికి ఇప్పుడు మధ్యతరగతి జనం అదేవిధంగా మంచి జాబులు చేసుకుంటున్న వాళ్ళు కూడా సంపన్న శ్రేణి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి భోజనాలు చేసే పరిస్థితి ఉంది. దీంతో క్యూ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 1 గంట సేపు ఇక్కడ క్యూ అక్కడ లోపలికి భోజనానికి వెళ్ళడానికి దాదాపు 1 గంట సేపు పడుతుందని చెబుతున్నారు. దీంతో సామాన్యులు కేవలం 5 రూపాయల భోజనం వల్ల ఉపయోగపడే మామూలు బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది ఏర్పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కేవలం 300 మందికి మాత్రమే ఇక్కడ అవకాశం కల్పించడం వల్ల ఇక్కడ వాళ్ళకి అవకాశం రావట్లేదని చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది అభిప్రాయం కూడా తెలుసుకుందాం. టైం ఎంత అవుతుంది సార్? టైం 3 గంటల దాకా పెట్టారు కదా, 3 గంటలకు మేము వచ్చాము. 2 గంటల దాకా 2 నుండి 2 బాగుకి వచ్చాము మేము.
అంటే పావు గంటలో లైన్ ఏమైనా సర్జరీ అవుద్ది అని చెప్పి మేము వచ్చాం. దానికి కూడా వెయిట్ చేసాం మేము ఎంతసేపు చూస్తే చూడండి ఏమి లేదని చెప్పి మళ్ళీ క్లోజ్ చేశారు. ఇప్పుడే వచ్చా సార్ అయిపోయింది. మేము ముఠా పని చేస్తాం. ఇదివరకు అంటే 30 రూపాయలు 40 రూపాయలు అయ్యేది. 40 రూపాయలు అయ్యేది టిఫిన్కి. 4 ఇడ్లీ తినాలంటే 20 రూపాయలు సార్. క్యూలో ఎంతసేపటి నుంచి ఉన్నారు మీరు? మేము ఇప్పుడు 1:30 గంట నుంచి ఉన్నామండి. ఫోన్ చేసేవాళ్ళం ఇంతకుముందు ప్రగతి హోటల్లో 30 రూపాయలు ఫోన్ చేసేవాళ్ళం. ఇప్పుడు 5 రూపాయలు క్యాంటీన్ పెట్టారని చెప్పి మేము వచ్చాం. ఇప్పుడు ఆ క్యాంటీన్లో కూడా మాకు భోజనం దొరకకపోతే ఇంకేం సార్ మేము పరిస్థితి అండి. సార్ మీరు ఎన్ని కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి ఏంటంటే ఎంతైనా కానీ ఖర్చు అవనివ్వండి. ఎంత అనేది ఖర్చు కాదు, పెట్టాం కాబట్టి 10 మందికి కడుపు నిండా పెడతానన్నది మన ఆంధ్ర గవర్నమెంట్ మనకి తలుచుకుంది. ఇది మంది మనకి నిత్యంగా కావాల్సిందేంటి? మనకు ఆహారం, మనకి మంచిగా ఆనందం కావాలి. దానికోసం మనం నిర్మించారు ఇది అన్నా క్యాంటీన్లు. దాదాపు 1 గంట పైనే అతను చెప్తున్న ప్రకారం 1 గంట పైన నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు భోజనం గురించి. అయితే ఇక్కడ డోర్స్ క్లోజ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్నం తినకుండా ఇక్కడ వెళ్ళిపోయామని ఆయన చెబుతున్నారు. చెప్పండి ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఓకే రండి. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందండి. ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ బాగుంది కానీ ఒకటే కోరు సార్ ఏం లేదు ఇంక. ఇక్కడ మరి ప్రస్తుతం లాస్ట్ అయిపోయింది కదా, ఏం లేదు ఇంకా. సార్ మీరు చెప్పండి, మామూలుగా ఇక్కడ కేవలం 300 మందికే అవకాశం కల్పిస్తున్నారా భోజనాలు? 300 కాదండి, 500 మందికి ఈరోజు వడ్డించామండి. 500 మందికి అంటే దాదాపు 1 గంట అని కొంతమంది చెబుతున్నారు, కొంతమంది గంట సేపటి నుంచి క్యూలో ఉంటామని చెబుతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు క్యూ సరిగ్గా ఉండడం కోసం. అయితే ఇలా చాలామంది ఇంకా బయట క్యూ మనకు కనిపిస్తుంది. వీళ్ళందరూ వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు? సరిగ్గా మీకు ఇక్కడ సప్లై అవ్వట్లేదంట. సప్లై 500 మంది పంపుతున్నారని కనుక పెంచాలండి. దీనికోసం మళ్ళీ చెప్పాం ఆల్రెడీ, పెంచుతున్నారు. అంటే డిమాండ్ ఎంత కనిపిస్తుంది? ఇంకా ఎంతమందికి ఇక్కడ చేస్తే, ఎంతమందికి మీకు సప్లై చేస్తే బెటర్ అని భావిస్తున్నారు? 700 నుండి 800 మందికి అయితే సరిపోతుంది. కానీ మళ్ళీ రెడీ సాయంత్రం రెడీ అయితే కొంచెం ఇబ్బంది అండి, అని క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఆ 2 గంటల టైం చాలట్లేదు. 700 మంది అయితే సరిపోతుంది. అంటే ఎక్కువగా మీకు జనం వస్తున్న పరిస్థితి ఎప్పుడు కనిపిస్తుంది మీకు? మార్నింగ్ టిఫిన్ సార్, లేకపోతే మధ్యాహ్నం లంచ్లో కనిపిస్తుందా? డిన్నర్కి ఎక్కువ మంది వస్తున్నారు? యావరేజ్ని వస్తున్నారండి. మార్నింగ్ 9:00 అయిపోతుంది, 7:30 స్టార్ట్ అయితే 9:00 అయిపోతుంది. మధ్యాహ్నం 12:30 అయితే 1:30 అయిపోతుంది అయిపోతుందండి. జనాలు మాత్రం కంటిన్యూగా వస్తున్నారండి, లాస్ట్ వచ్చే వాళ్ళకి మాత్రం అందట్లేదు అంతే. ఇక్కడ అనుకున్న దానికన్నా జనం ఎక్కువగా రావడం వల్ల వాళ్ళందరికీ కూడా మనం సప్లై చేయలేకపోతున్నామని చెప్పేసి ఇక్కడ ఈ క్యాంటీన్లో ఉన్న నిర్వాహకులు చెబుతున్నారు. దీన్ని మరి రానున్న రోజుల్లో ఈ సంఖ్యని, ఇప్పుడు ప్రస్తుతం 500 మందికి ఇక్కడ లంచ్ ఇచ్చే పరిస్థితి అవైలబిలిటీ ఉంది, అయితే దాన్ని మరింత భవిష్యత్తులో పెంచే ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించి ఉన్నతాధికారులకి తమ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ క్యాంటీన్లో ఉన్న నిర్వాహకులు చెబుతున్నారు. మీరు చెప్పండి చెప్పండి. అన్నీ అయిపోయింది, ఏమి లేవు. కూర ఒకటే మిగిలింది. అన్నం ఏమి లేవు, అన్నీ అయిపోయింది. మరి అంతమంది లైన్లో ఉన్నారు కదా సార్, వచ్చి ప్లేట్ ఇవ్వండి. మీకేంటి, మీకున్న సమస్య ఏంటి స్వామి? జనాలకు అందరికీ పెడుతున్నారు కానీ వచ్చిన జనాలకి ఇస్తున్నారు కానీ అంత ఎక్కువగా పెట్టట్లేదు. అంటే కడుపు నిండా పెట్టట్లేదు. అంటే ఒకసారి టోకెన్ తీసుకుంటారు, ఒక గరిటె వేస్తారు అన్నట్టుగా జరుగుతుంది ఇక్కడ. అంటే రిక్షా వాళ్ళు అడుక్కునే వాళ్ళు అందరూ వస్తున్నారు 5 రూపాయలు భోజనం అని, కానీ ఇక్కడ కడుపు నిండా మాత్రం పెట్టట్లేదు. ఎందుకనంటే ఎక్కువ జనం, వీళ్ళు ఉండేది 500 మందికి, వచ్చేది 1000 మంది, కానీ టోకెన్ లేవంటారు, కొట్టుకోవడం అలా జరుగుతుంది ఇక్కడ. బాగానే ఉంది భోజనం అయితే, బాగానే ఉంది కానీ అందరికీ అన్నట్లా. ఓకే, క్వాంటిటీ తక్కువ ఏదైనా ఉంటుందండి? ఇతను చెప్తుంది క్వాంటిటీ తక్కువగా ఉంది, కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి ఇక్కడ లేదు అన్న క్యాంటీన్స్లో అని చెప్పేసి ఒక్కొక్కరు చెబుతున్నాడు. మీరు ఏమంటారు, ఎంత క్వాంటిటీ ఉంది మీకు? ఇచ్చే మీకు లిమిట్ ఏంటి క్వాంటిటీ? రైస్ అయితే 400 గ్రాములు అండి, కర్రీ 150 గ్రాములు, పెరుగు 75 గ్రాములు, మొత్తం అన్ని కలిపి యావరేజ్ని వేస్తున్నాను, కొలత ప్రకారం వేస్తున్నాను. వేసేవాళ్ళు అంటే ఇప్పుడు వేసేవాళ్ళు ఒక్క గరిటె అంటున్నారు. వేసేవాళ్ళు అంటే ఇప్పుడు లేనివాడు ఉన్నవాడు వచ్చి తింటాడు, అదే మాలాంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి తింటారు. అంటే అడుక్కునేవాడి పరిస్థితి ఏంటి సార్? కడుపు నిండా అన్నం తినాలి. ఆ కడుపు నిండా 5 రూపాయలు అన్నం అడుక్కునేవాడు మాత్రం ఒక్కరిటి వేస్తే ఎలా తింటాడు సార్? రైట్, సరే. అంటే పెట్టేదేదో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కడుపు నిండా పెట్టావో పేదవాడికి పెట్టాలని ఆశిస్తున్నాం మేము. అంటే పేదవాడు కడుపు నిండా తినాలని భావిస్తున్నాం మేము. ఎన్ని గ్రాములు అని కాదు సార్, కడుపు అంటే దానికి పరిమితి లేకుండా కడుపు నిండా
ఫుడ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మేము కడుపు నిండా పేదవాడు అన్నం తినాలి అంటే మాలాంటోడు ఆటో వాడు కానీ ఆ కార్ వాడు కానీ అలాంటి ఇంట్లోకి వెళ్తారు. అలాంటి అడుక్కునేవాడు మాత్రం తినపోతే ఎలా సార్? మీరు చెప్పండి, మీరేం మాట్లాడతారు, మీరేం చెప్పదలుచుకున్నారు? చెప్పండి. వంద మీద మరి కొంతమంది మాట్లాడే లాస్ట్ టోకెన్ వచ్చింది నాది 530 టోకెన్ అంట. నా వరకు వచ్చేటప్పటికి క్యారెట్ ఒకటే ఉంది, అయినా పర్లేదు ఉన్నదే పెట్టండి తింటానని చెప్పాను. నాకు ఇచ్చిన టోకెన్ లాస్ట్ టోకెన్ 530 టోకెన్ అంట. పరిమితులు అనేవి గవర్నమెంట్కి కొంత పరిమితులు ఉంటాయి, అందరికీ తిన్నంత ఫుడ్ పెట్టాలంటే కుదరదు కాబట్టి దయచేసి జనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను వచ్చినప్పుడు 2 గంటలకు వచ్చాను, నేను 2 గంటలకు వస్తే లైన్ ఫాస్ట్గా మూవ్ అయ్యింది, 2 గంటలకు వస్తే 2 బాక్స్ నేను లాస్ట్ టోకెన్ నాకు వచ్చింది. లోపలికి వచ్చిన టయానికి సాంబారు పెరుగు ఏం లేవు, నాదే లాస్ట్ టోకెన్ వచ్చింది 530 టోకెన్ అని అడిగాడు. ఎన్నో టోకెన్ ఇస్తున్నారు సార్ అని అడిగాను, కౌంట్ అయితే 530 అని చెప్పారు. అప్పటికి నేను వచ్చినప్పటికి పెరుగు ఏం లేవు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుదామని పెట్టించుకున్నాను అనమాట. దయచేసి జనం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే లాస్ట్గా వచ్చిన వాళ్ళకి అన్ని అందువని తెలుసు, లాస్ట్గా వచ్చిన వాళ్ళకి అన్ని ఐటమ్స్ దొరకవు. ఎస్పెషల్ ఏంటంటే ఇక్కడ మన లాకులు ఇవన్నీ సెంటర్లు ఉండటం ద్వారా అందరూ మన ఎక్కువ మంది లేబర్స్ అందరూ ఉండటం ద్వారా ఏమంటే 11, 11:30 కల్లనే లైన్ స్టార్ట్ అయిపోతుందండి. వీళ్ళు స్టార్ట్ జరిగి 12:30 అవుతుంది. వాళ్ళకి ఏదో లిమిట్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఏదో పెట్టింది, ఎంత 300 ఎంతోమంది అని పెట్టింది. ఈవెందో అడపెడతారండి, అదే ఆ లిమిట్ అందుబాటులో ఉండేటట్టుగా పెడితే బాగుంటుంది. అంతేగాని మీరు చెప్పండి, మీరేమండి 5 రూపాయలకి ఏమి రాదు కనుక, 5 రూపాయలకి ఏమి రాదు కనుక ఈ విధానం బాగానుందని చెప్పేసి నేను తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే 1/2 కిలో వంకాయలు కూడా 5 రూపాయలకు రావు కాబట్టి ఈ విధానంలో పేదవారికి కానీ ఎవరికైనా ఉపయోగకరంగా ఉండదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అదే సార్, అదే సార్, పద్ధతి అయితే బాగానే ఉంది కానీ అండి కొంచెం ఇంకా త్వరలో అమల్లో వచ్చేసరికి కంట్రోల్ అయ్యిద్ది. అయితే ఏంటంటే నా మనసులో ఒపీనియన్ ఏంటంటే జనాలు ఇంకా సోమరిపోతలు అవుతారనిపిస్తుంది. దీని వలన ఏంటంటే శుభ్రంగా తాగేసి వస్తున్నారు, తింటున్నారు, పండుకుంటున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు, పండుకుంటున్నారు, పనిచేసేవాడు వాళ్ళకి కనపట్టలే. కానీ నీతి నిజాయితీగా పనిచేసేవాడికి మటుకు ఆనందం దొరకట్లే ఇక్కడ. కానీ ఏంటంటే పెట్టే క్వాంటిటీ కూడా తక్కువ పెడుతున్నారు. ఏంటంటే జనాలు తిన్నంత తిని పారేస్తున్నారని వాళ్ళు తగ్గిస్తున్నారు. కొన్ని కరెక్ట్గా ఉంటే కనుక రానున్న రోజుల్లో అమలు బాగుంటుందని అనుకుంటున్నాను. అది అయితే బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ప్రధానంగా మనం అన్నా క్యాంటీన్ ఇక్కడ రామా టాకీస్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ మనం చూసి కొంతమంది అభిప్రాయాలు తెలుసుకుంటే మెయిన్ ఫైండింగ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న లొకాలిటీలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, లోపల చాలా విశాలంగా ఉంది, అదేవిధంగా ఇక్కడ 5 రూపాయల భోజనం వల్ల చాలామందికి లాభం చేకూరుతుందని చెబుతున్నారు. అయితే ప్రధానంగా ఉన్న సమస్యలు మనం తీసుకుంటే చాలా లిమిటెడ్గా జనానికి కొంతమందికి పరిమితి విధించి కొంతమందికి పెట్టడం వల్ల లైన్లో నిలబడిన వాళ్ళు ఇతరులకు చాలా ఇబ్బంది కలుగుతుంది, అదొక పాయింట్. రెండో పాయింట్ ఇక్కడ కేవలం కొంతవరకే అంటే లిమిటెడ్ 400 గ్రామ్స్ రైస్ పెడుతున్నారు, 150 గ్రామ్స్ కర్రీస్ పెడుతున్నారు. దీని లిమిట్ కూడా పెంచడం వల్ల కడుపు నిండుగా అన్నం పెడితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ఇక్కడ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీద ఇక్కడ అభిప్రాయాల మీద మీకు మీ అభ్యంతరాలు ఏంటి, అభిప్రాయాల మీద మీరు ఏకీభవిస్తున్నారా, ఈ అన్నా క్యాంటీన్స్ మీద మీకు ఉన్న అభిప్రాయాల్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు పాపులర్ టీవీని షేర్ చేయండి, ప్రజల అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి దీన్ని నోటిఫికేషన్స్ కూడా తీసుకోండి.